హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరందరూ ఎట్లున్నారు? మీరందరూ బాగుండాలి, మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అంటే క్షమించాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నిన్న పెట్టవలసిన వీడియో, ఎందుకంటే నిన్న జరిగింది కాబట్టి ఇది, కానీ నిన్నటిది ఈరోజు పెడుతున్నాను. ఎందుకోసం అంటే నిన్న మా అక్క వాళ్ళు వేరే ఊరు నుంచి రావాలి, లేట్ అయిపోయింది అనమాట. మా అక్క వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ ఊర్లో చిన్న ప్రాబ్లం జరగడం వల్ల అది క్లియర్ అయినాక రావాలని, వాళ్ళు అది క్లియర్ అయినాక రావడం జరిగింది, అందుకోసం లేట్ అయిపోయింది. మా పెద్దక్క అందరికీ రాకెట్లు కట్టి స్వీట్ పెట్టేసింది, మా చిన్నక్క పెడతా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అట్లనే మీరందరూ కూడా ఈ అన్న చెల్లెళ్ళ అనుబంధం, అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని ఈ అంటే మీరు ఎట్లా జరుపుకున్నారు తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ చూడండి, మా అక్క వాళ్ళు అయిపోయినాక నేను కడతా ఉన్నానమాట. నేను మెల్లగా ఇంకా మంచిగా కూర్చున్నా, మా తమ్ముడు చూడండి, అక్క నువ్వు మెల్లగా కూర్చున్నావా, ఇప్పుడు అయ్యేనా, ఇప్పుడు కట్టడం అయ్యేనా అని నవ్వుతా ఉన్నాడు. అదేంద్రా మెల్లగా కూర్చొని కడతాను అని నేను అంటా ఉన్నాను. ఇంకా ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు అందరం కలిసి కట్టడం జరిగింది. ఇంక మా తమ్ముడు అంటే వైఫులు పెళ్ళిళ్ళు అయి ఉంటారు కదా, మా అల్లుడు చూడండి ఎంత బాగా నవ్వుతూ ఉన్నాడు. ఈ వీడియో ఏమో మా అక్క కొడుకు తీసిండు, మా చిన్నక్క కొడుకు. అంటే పెళ్ళి అయిన వాళ్ళ వైఫ్ను కూడా కూర్చోబెట్టి అంటే కట్టడం అన్నమాట, మా మరదండ్లకి, మా తమ్ముళ్ళకి, అట్లనే మా అల్లుని కూడా కట్టినామన్నమాట. మా చిన్నక్క మా అల్లుని ఆడిస్తూ ఉంది. ఫ్రెండ్స్ చూడండి, అంటే మా సైడు మేము ఇట్లా చేసుకుంటాము, మీరైతే ఇట్లా చేసుకుంటారో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. మా అల్లునికి కూడా కడతా ఉన్నానమాట నేను. ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక మనవి అంత చేస్తారనమాట. ఇంకా కొంతమంది అయితే ఏం చక్క తమ్ముళ్ళనే కూసోబెట్టి ఆరతులు ఇచ్చి అంటే అట్లా చేస్తారు. అది మా చిన్న మరదలు చూడండి, ఆ వీడియో తీసే మా కొడుకు కొంచెం అటు ఇటు కదిలిస్తూ ఉన్నాడు, ఆయన పక్కన అందరు కూర్చున్నారు. అప్పుడే మా అక్క కూతురు వచ్చింది, అడుగుతా ఉన్నావు మా పక్కన ఉండొచ్చుగా నాన్న, ఎడిపోయినావు నువ్వు అని మా చిన్న తమ్ముడు. ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు, మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు? తప్పకుండా ఈ అన్న చెల్లెళ్ళ అనుబంధము, తమ్ముడు అక్కల అనుబంధము మీరందరూ కూడా ఎట్లా జరుపుకున్నారో తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలానే తమ్మునికి మరదలికి అన్నమాట, అట్లా మా చిన్న మరదలు ఇటు మా తమ్ముడు, అంటే ఈ తమ్ముడు కూడా మా తమ్ముడే, మా రిలేషను. ఈయనకే మా అక్క బిడ్డనిచ్చినాం మాగో, మా పెద్దక్క కూతురు కూడా వచ్చింది, మా మనవడు వాళ్ళు కూడా వచ్చారనమాట. నిద్రకి తీసుకొచ్చింది అంటే మా అక్క తీసుకొని వచ్చింది, ఆ మామగారి ఇంటికాడ నిద్ర చేయాలని. ఈ తమ్ముని కూడా కడతాను అనమాట. మా కూతురునిచ్చింది ఈయనకి, అంటే మా అక్క బిడ్డనిచ్చింది ఈ తమ్ముడికే. ఇంకా తమ్ముడు కదా, తమ్ముని కూడా కడదాం, అంటే తమ్ముడు ఒక్కోడే. ఇంకా సరే మేము కడతామని అందరం, మేము అక్క చెల్లెళ్ళం అందరం కూడా కట్టినామన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, అటు మా బిడ్డ కూడా వచ్చి కూర్చున్నది, మా అక్క బిడ్డ. ఆ అమ్మాయికి కూడా ఒకటి కడతా ఉన్నాం అనమాట. అట్లా భార్య భర్తలు, భర్త అంటే వైఫ్ ఉన్న వాళ్ళకి కూడా అట్లా మేము కడతాం అనమాట. ఫ్రెండ్స్ సారీ, ఏమనుకోవద్దు, మీకు ఏమైనా సౌండ్స్ వస్తే ఏమనుకోవద్దు, అంటే ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అట్లా కట్టుకుంటూ మా చిన్నాన్న పిల్లలకి కట్టాలన్నమాట. ఇప్పుడు ఈ చెల్లె కూడా మా చె అంటే మా చెల్లె మా చిన్నమ్మ కూతురే, మా రిలేషన్ అనమాట.
చెల్లె కూడా అన్న వాళ్ళకి కడతా అని ఇంకా మా తమ్ముళ్ళకి అందరికీ అన్నమాట కట్టడానికి వచ్చిందనమాట వేరే ఊరు నుంచేని. మా అక్క వాళ్ళు చాలా లేటుగా వచ్చారు, అంటే వాళ్ళ ఊర్లో ఏదో చిన్న ప్రాబ్లం జరిగింది, అక్కడ నుంచి అక్కడ క్లియర్ అయినాకనే రావడం వల్ల లేట్ అయిపోయిందనమాట. అందుకోసం లేట్ అయిపోయింది. తమ్ముళ్ళు కూడా పెద్దక్క అందరూ వచ్చినాకనే మేము కట్టుకుంటామని వాళ్ళు ఇంకా ఆగిర్రు తమ్ముళ్ళు. సరే ఇంకా అక్క వాళ్ళు పెద్దక్క వాళ్ళు ఉండాలి కదా అని మేము కూడా ఇంకా అంతే. మా పెద్దక్క కూర్చుంది, మా అమ్మ ఏమో స్వీట్స్ ఏవో ఇస్తూ ఉంది, చెల్లె కూడా అందరికీ కడతా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్ కట్టడం అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మా చెల్లె కట్టడం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మా అక్క వాళ్ళకి అందరు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు, రాకెట్లు కట్టిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు. మా పెద్దక్క వచ్చింది చూడండి, ఫస్ట్ కాలు మొక్కుతూ ఉన్నారన్నమాట అందరూ. వాళ్ళతో కూడా మొక్కిద్దామంటే మా అక్కయ్య వద్దురా అని అనింది. మా చిన్న తమ్ముడు, మా చిన్న మరదలు, మా పెద్దక్క అయిపోయినాక మళ్ళీ మా చిన్నక్క అన్నమాట. ఇప్పుడు మా చిన్నక్క ఇంకా మా చిన్న తమ్ముడు, మా చిన్న మరదలు. మా పెద్ద తమ్ముడు మొక్కడం అయిపోయింది, మా చిన్న తమ్ముడు, మా చిన్న మరదలు మొక్కుతూ ఉన్నారు. ఒక ముగ్గురు మగపిల్లలు, ఒక ఇద్దరు ఆడపిల్లల్ని కానివ్వండి, ఐదుగురిని కానివ్వండి అంటే అమ్మ అంతమందినా అని అంటూ ఉన్నారు అన్నమాట. మా చెల్లెకి కూడా ఇంకా మొక్కుతూ ఉన్నారు. మా సైడ్ ఇట్లా జరుపుకుంటారు అన్నమాట. మా ఇంటి దగ్గర అంటే మా ఊర్లో నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే మేము ఇట్లా జరుపుకుంటాం. మా చిన్నక్క కూతురు ఆమె కాళ్ళు కూడా మొక్కుతూ ఉన్నారన్నమాట, మేనగూడలు కదా అని. ఫ్రెండ్స్ ఇక్కడ మా చిన్న కొడుకులు అంటే మా చిన్న నాన్న, మా నాన్నకంటే చిన్న ఆయనే, మా చిన్నానకి ముగ్గురు కొడుకులే. నేను నాకు మ్యారేజ్ అయినాక నేను హైదరాబాద్లో ఉండడం వల్ల నేను కొంచెం రావడం తక్కువ చేశానమాట. అప్పటి నుంచి మా పెద్దక్క వాళ్ళు రావడం మాకు అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ. నేను మ్యారేజ్ అయ్యే వరకు, నాకు పెళ్ళి అయ్యే వరకు నేనే కట్టినా. నేను ఎప్పుడైతే కొంచెం హైదరాబాద్లో ఉండడం సరిగా ఇటు రాకపోవడం వల్ల ఇంకా అక్క వాళ్ళు రావడం, అక్క వాళ్ళు అప్పటి నుంచి ఇంకా చెల్లె రావట్లే కదా అని మా పెద్దక్క రావడం అన్నట్టు. మా పెద్దక్క ఈమె ఇంకా అప్పటి నుంచి అక్క వాళ్ళు కూడా రావడం, అక్క వాళ్ళు కట్టినాక ఇక అందరు పెద్దక్క చిన్నక్క కట్టినాక నేనన్నమాట. ఇక్కడ అక్క కడతా ఉంది తమ్ముడికి, వీడు పెద్ద తమ్ముడు అనమాట. చిన్న అన్నకు పెద్ద తమ్ముడు, వాడు ఫోన్ చూస్తూ ఉన్నాడు, వాడు ఏదో చిన్న మూడ్ ఆఫ్లో ఉన్నాడు అందుకే ఇంకా ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. నడిపి తమ్ముడు ఇంకా బాధ్యతలు చూసుకునే మనిషి అన్నమాట ఈయనే. కొంచెం అన్ని పెద్ద ఎత్తున దేనికైనా వెనక పోడు, అన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాడు. ఇంతకుముందు కూడా చెప్పిన ఫ్రెండ్స్ చూడండి, నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు.
ఫ్రెండ్స్ చూడండి, మా చిన్న అక్క కడతా ఉంది మా తమ్మునికి. ఇంకా కొంచెం మీకు అంటే వీడియో కూడా నైట్ టైంలో కదా, లైటింగ్ కూడా కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంది. ఇంకా మా చిన్న తమ్ముడు, ముగ్గురు తమ్ముళ్ళు అన్నమాట, చిన్న ఆయనకి ముగ్గురు కొడుకులే. మా తమ్ముళ్ళు మేమందరం చిన్నగా ఉన్నప్పుడు మాదంత పెద్ద ఉమ్మడి ఫ్యామిలీ అన్నమాట. ఇంకా అందరు కొంచెం పెద్ద తమ్ముళ్ళు పెద్దగా అయితే ఇంకా వేరే వేరే కొంచెం రూములు అట్లా వేరుపడడం అట్లా అయింది. కానీ మాదంతా ఒక పెద్ద ఉమ్మడి ఫ్యామిలీ. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుండేది. అప్పుడు అంటే మన జీవితంలో గడిచిపోయిన రోజులే బాగుంటాయి అని అంటారు కదా. ఫ్రెండ్స్ చూడండి, నిజంగా అన్న చెల్లెళ్ళకి ఇదొక వాళ్ళ మధ్యలో అంటే ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు, ఏదో ఒక విధంగా కలుసుకుంటూనే ఉంటారు. కానీ ఇదొక అద్భుతంగా అనిపిస్తుంది ఈ బంధం. ఇట్లా రాకెట్లు కట్టుకోవడము, స్వీట్స్ పెట్టడము, ఆ ప్రేమని షేర్ చేసుకోవడము, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధం, ఆ ప్రేమ ఏదైతే ఉందో దాన్ని పంచుకోవడము నేను కడతా ఉన్నా అన్నమాట.